నా ప్రియాతి ప్రియమైన నెక్స్మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని సమావేశమయ్యా. 95% జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా చీమకు కూడా హాని చేయకుండా 5% జనాల్లోకి వెళ్ళే ఒక ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, సిఎన్చార్ అనబడే నేను మీలాగా 3 అక్టోబర్ 2019 ఇలాంటి ప్రజెంటేషన్ ఆలకించాను. 27 నెలల నా ఈ ప్రయాణం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉండి పనిచేస్తున్న, ఆ తర్వాత మిమ్మల్ని మోటివేట్ చేయడమో, మిమ్మల్ని కన్విన్స్ చేయడమో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమో ఇది నా ఉద్దేశం కాదు. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఏది ఉంటే బాగుండు అనుకున్నానో అవి నాకు ఇక్కడ కనిపించినాయి ఫ్రెండ్స్. అందుకే మీరు ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా ఆలకించండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మనం పని చేయొద్దు, మనం బలి పశువులం కాదు. సో ఫ్రెండ్స్, మన జీవితానికి ఎంత డబ్బు కావాలి, ఇది ఎవరికి వాళ్ళది లైఫ్ స్టైల్ విధానము వేరే వేరే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరికీ లైఫ్ స్టైల్ ఉంటుంది, అందరికీ రాత్రి అవుతుంది, అందరికీ ఉదయం అవుతుంది, కానీ జీవన విధానం వేరు విధంగా ఉంది. సో ఎంత కావాలనుకుంటే అంత మనం ఇక్కడ సాధించవచ్చు. దీనికి మ్యాక్సిమం టైం ఇస్ ద 5 ఇయర్స్. అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ అయితే 2 ఏండ్లు, డిగ్రీ అయితే 3 ఏండ్లు, బీటెక్ అయితే 4 ఏండ్లు, అలాంటి ఇది ఒక కోర్సుగా మీరు భావించి రోజుకు ఒక 2 గంటలు గనక వర్కౌట్ చేయగలిగితే ఇక 5 సంవత్సరాల తర్వాత మనం ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. సో ఈ జన్మకు మనకు కావలసినంత ఆదాయం ఉంది ఫ్రెండ్స్. ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అది ఒక్కటే కాకుండా ఆదాయం గురించి ఎన్నో మార్గాలు చెప్తూ ఉంటారు, ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనకు ఒక పర్ఫెక్ట్ అనేది ఉంది ఇక్కడ. అంటే ఒక సంపూర్ణత ఇక్కడ ఉంది. అంటే ఆదాయమే కాదు, ఆరోగ్యం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మీరే చూడండి, డబ్బు బాగుంది, ఆరోగ్యం లేదనుకోండి, ఏం లాభం మీరే ఆలోచన చేయండి. ఆరోగ్యం బాగుంది కానీ డబ్బు లేదు, ఆ జీవితం ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. సో నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ నేను గమనించింది అదే. అవి రెండు ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఒక జన్మ కోసం ఇక మనము భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది, భవిష్యత్తు అనేది ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. నిశ్చింతగా ఉండండి మీరు, ఇంక ఎలాంటి చింతలు వర్రీస్ మనకు అక్కర్లేదు. ఏది ఎన్ని రేట్లు పెరగనియండి, ఏదన్నా కానివ్వండి, దానికోసం మీ యొక్క టైంను వేస్ట్ చేయకండి. ఇక గతం గురించి కూడా మీరు బాధపడకండి, ఫాస్ట్ గురించి. అలా ఉంటే బాగుండే, ఇలా ఉంటే బాగుండే, అలా అయితే బాగుండే, ఇలా అయితే నో ప్రాబ్లం. గతం గత ఫ్రెండ్స్, గతం గురించి మనకు బాధ లేదు, ఫ్యూచర్ గురించి మనకు భయం అసలే లేదు, మిగిలింది వర్తమానం. సో ఈ వర్తమానంలో కూడా ఇక్కడ ఎలాంటి అబద్ధం ఆడొద్దు ఫ్రెండ్స్. అండర్లైన్ చేసుకోండి మీరు, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో మనం అదే చేయాలి. ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తెలియదు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తారు. కానీ మనది సత్యమైన వ్యాపారము, స్పష్టమైన వ్యాపారం. సో ఫ్రెండ్స్, ఇక 1 బర్త్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. అదేవిధంగా మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, షేర్ చేస్తాను. అది ఈ టైంలో, ఈ లైఫ్లో నెక్స్ట్ కమింగ్ 21 బర్త్స్, 21 జన్మలు. ఒక జన్మకే ప్రాబ్లం రా నాయన అంటే 21 జన్మలు ఏంటి, డౌట్ వస్తుంది.
ఎస్, 21 జన్మలకు కూడా మనం ఇప్పుడే ఫౌండేషన్ వేయొచ్చు, ఇదే టైంలో వేయొచ్చు. ఇప్పుడు ఆ యొక్క టైం ఓపెన్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, అందరికీ తెలుసు ఇది కలికాలం, కానీ కలికాలం ఎండింగ్ టైం ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూడండి, మనకు ఈ శరీరం ఇచ్చింది ఒక తండ్రి. మా తండ్రి వేరు, మీ తండ్రి వేరు. పంచభూతాలతోటి తయారైన ఈ శరీరం చివరికి పంచభూతాల్లో విలీనం అయిపోతుంది, ఎవరికి తప్పదు. కానీ మన లోపల ఒక శక్తి ఉంది, ఆత్మ. ఆ ఆత్మకు తండ్రి పరమాత్ముడు. సో ఫ్రెండ్స్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటాం. కానీ భారతదేశమే కాదు, విశ్వ మానవాళి వసుదైక కుటుంబకం. సో ఫ్రెండ్స్, అది ఎలా సాధ్యమవుతుంది? సబ్కా మాలిక్ ఏక్ అంటాం. సో ఫ్రెండ్స్, అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆత్మ రూపంలో మాత్రమే భాయి భాయి అవుతారు. సో యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభిధానం అధర్మస్య, 86 సంవత్సరాలు అవుతుంది మన రియల్ ఫాదర్ ఇన్కార్నేషన్ జరిగి, అవతరణ జరిగి. బిలీవ్ ఆర్ నాట్, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, భగవంతుడు ఎవరిని అనాలి, రెండు పారామీటర్స్ ఉన్నాయి, అది మీకు ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఒకటి, జనన మరణ రహితుడు అండి. జనన మరణాలకు మనలాగా సైకిల్లోకి రాడు, అందుకే అవతరణ అంటారు. రెండోది, సర్వధర్మ మాన్యుడు, అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకునే వ్యక్తి, అతను మాత్రమే భగవంతుడు పరమాత్ముడు. సో ఫ్రెండ్స్, మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళండి. ఒక వారం రోజులు మీరు కోర్సు తీసుకోండి, మెడిటేషన్ కాదు, కోర్సు. ఈ వారం రోజుల్లో మీకు స్పష్టత వస్తుంది. ఆ తర్వాత గాడ్ తోటి మనం కనెక్ట్ కావచ్చు, మాట్లాడవచ్చు, మన ప్రతి సమస్యకు సమాధానం కూడా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మీకు చెప్పాను. ఇదే కాదు, ఫ్యూచర్లో జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మీరు నా మాటను యాక్సెప్ట్ చేయొచ్చు, నా మాటను మీరు రిజెక్ట్ చేయొచ్చు. ఆ సర్వ హక్కులు మీకున్నాయి ఫ్రెండ్స్. కానీ మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. రిజెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది? ఏమి కాదు ఫ్రెండ్స్, మనం ఇంకా మన స్థితి దిగజారిపోయే పరిస్థితి ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతూ ఉంది, అది ఎవరి చేతుల్లో లేదండి. ఈరోజు ఎవరి చేతుల్లో లేదు. సో ఫ్రెండ్స్, దాన్ని తట్టుకోవాలంటే డబ్బులున్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ రావని కాదు నేను చెప్పేది, ఆ ప్రాబ్లమ్ను మేనేజ్ చేసేటటువంటి కెపాసిటీ మనకు డెవలప్ అవుతుంది. 99% ప్రాబ్లమ్స్కు మనీయే. సో ఫ్రెండ్స్, ఆదాయం మన చేతిలో ఉంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంది. ఎస్, మనకు మనం సెల్ఫ్ డాక్టర్ కావాలి. డాక్టర్ మీద మనం డిపెండ్ కావద్దు, ఎవరి మీద డిపెండ్ కావద్దు. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ కూడా మనకు ఒక వారం రోజుల కోర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ వారం రోజులు కేవలం ఒక 15 గంటలండి. రోజుకు ఒక 2 గంటలలాగా ఒక వారం రోజుల్లో 15 అవర్స్. నేను 15 మంత్స్ అడగట్లే, 15 ఇయర్స్ అడగట్లా, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎడ్యుకేషన్. ఇది కూడా చదివేనండి, మన బుక్స్లో ఇంకా రాలేదు. కాబట్టి దీనికోసం ఖచ్చితంగా మీరు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరేమి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం మీరు ఇవ్వాల్సింది టైం. సో ఫ్రెండ్స్, ఒక వారం రోజులు ఈ నెక్స్ట్ మనీ అప్లికేషన్ కనుక మనం వాడినట్లయితే, ఏదైతే మనకు 15 రోజు క్లాసెస్లో వింటున్నామో వారం రోజులు, దాన్ని మీరు ఆచరించండి. ఎందుకు నేను ఆచరించాలి? సో ఫ్రెండ్స్, ఎవరి మాట కూడా మీరు నమ్మొద్దు, ఇన్క్లూడింగ్ నా మాట కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే కలికాలం ఎండింగ్ టైంలో చాలా మోసాలు జరుగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. డబ్బు పొడగొట్టుకోవడం చాలా ఈజీ అండి, డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఇక క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్, తస్మాత్ జాగ్రత్త. ఎవరి మాట నమ్మొద్దు, నా మాట కూడా నమ్మొద్దు. ఉదాహరణకు నేను చక్కెర చేదుగా ఉంటుందని చెప్పాను అనుకోండి, మీరు నమ్మరండి, ఎందుకంటే మీకు అనుభవం ఉంది. కాబట్టి మనం మోసపోవడానికి ప్రధానమైన కారణం మన అజ్ఞానము, మనకు తెలియకపోవడం, రియాలిటీలో బ్రతకలేకపోతున్నాం మనం. సో ఫ్రెండ్స్, పని చేయకపోతే డబ్బులు వస్తాయని చెప్తే అది సంతోషంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది తప్ప
వాస్తవ సత్యం కాదు. అదే గనుక నిజమైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక మంత్రులు వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోయాయి కదా, డైలీ 10%, డైలీ 20%, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి చట్రంలో మోసాలల్లో మీరు చిక్కుకోవద్దు. సో ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, మీ అనుభవానికి వస్తుందో, అప్పుడు మాత్రమే మీ సేవింగ్స్ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్. గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ మంత్ర ఇదేనండి, సక్సెస్ మంత్ర. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో మొత్తం మూడు రకాలుగా మనకు కోటీశ్వర్లు అయ్యే విధానం ఉందండి. మొట్టమొదటి విధానం ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేదండి. ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తి డబ్బు పొదుపు చేసుకోవచ్చు ఆయన అలవాట్లు మార్చుకోకుండా. అప్లికేషన్ ఈ వారం రోజులు వాడారు మీరు, ఒక యూజర్గా మీరు ఉండొచ్చు. దీని ద్వారా గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఎక్కడైతే డబ్బులు మీరు ఇంతకుముందు ఖర్చు చేశారో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, ఇట్స్ కాల్డ్ ఇంకో భాషలో మనం చెప్తాము B2C, బిజినెస్ టు కస్టమర్, అక్కడ మీకు డబ్బు పొదుపు అవుతుంది. ఒక్కవేళ కనుక మీరు 2 గంటల టైం ఇవ్వగలిగితే, మొదట నేర్చుకోవడానికి తర్వాత నేర్పించడానికి 2 గంటల టైం కనుక ఇవ్వగలిగితే 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రీ సైన్అప్ చేసుకున్న వ్యక్తికి చెప్తున్నా నేను. ఆ తర్వాత ఆఫర్స్ అండ్ టైఅప్ అనే సెక్షన్ మాత్రమే ఇది జరుగుతుంది. ఆ తర్వాత కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి, అంటే రీఛార్జ్ కావచ్చు, బిల్లింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది B2B మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. అయితే ఇది డెవలపింగ్. ఇక్కడ మనం కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం ద్వారా 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతా ఉంది, అంటే కంప్లీట్గా. ఆ తర్వాత ఒకవేళ దీన్నే మనం ప్రమోట్ చేయగలిగితే, ఈరోజు ఒక ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక వెంచర్లో ఏజెంట్ ప్లాట్లు అమ్ముతా ఉన్నాడు, అదే విధంగా దీన్ని ప్రమోట్ చేయగలిగితే 178 కోట్లు. ఇది క్యాష్ బ్యాక్ కాదండి, ప్రైమ్ మెంబర్షిప్. సో ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టార్లో 5 సంవత్సరాల్లో అసలు ఫార్ములా మార్చకుండా కోటీశ్వర్లను అందించిన కంపెనీ ఇది. మరి ఇంకా ఈజీ చేస్తూ మన ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం మన చేతులు అనే పథకం ద్వారా నెక్స్ట్ షాపీలో మన ఆరోగ్యాన్ని కనుక మనం కాపాడుకోగలిగితే, మీన్స్ ఒక నెలకు ఒక 1000 రూపాయలు, 12 నెలలకు 12,000 రూపాయలు కనుక మనము ఆలోచన చేయగలిగితే, మిత్రులారా ఈ ప్రొడక్ట్స్ మీరు అనొచ్చు 461 కంపెనీల్లో ఆల్రెడీ ప్రొడక్ట్ అమ్ముతారు కదా, నేను నెక్స్ట్ మనీలోనే నేను ప్రొడక్ట్ ఎందుకు కొనాలి. ఫ్రెండ్స్, మన ఆరోగ్యం కోసం అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది, ఆనెస్టీ ప్రైజ్ ఉంది, నెట్వర్క్ చరిత్రలో మొట్టమొదటిసారి బయట దొరికే ప్రోడక్టు ఇక్కడ దొరుకుతుంది తక్కువ ధరలో. అది కూడా అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది, ఆనెస్టీ ప్రైజ్ ఉంది, షుగర్ ఫ్రీ ఉంది, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి మన కంట్రీలోనే అలాంటి ప్రోడక్ట్ లేదు, లేబుల్ చెక్ చేసొచ్చు మీరు. అంటే సత్యం చెప్పి డబ్బు సంపాదించే విధానం ఇక్కడ ఉంది. అయితే ఒక్కవేళ కంపల్సరీ కూడా చేయాలని లేదు, ఇది న్యూ స్ట్రాటజీలో నేను పనిచేస్తున్నాను. బిలీవబుల్ ఇన్కమ్ ఉంది, పర్ మంత్ 24 క్రోర్స్ నమ్మశక్యం కాదు మీకు, కానీ వాస్తవ సత్యమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రోడక్ట్ సెక్టార్. సో మొత్తం 3 ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ మార్గంలోనైనా నడవచ్చు, 2 మార్గాల్లో కూడా మీరు నడవచ్చు, సర్వీస్లో నడవచ్చు, ప్రోడక్ట్లో కూడా నడవచ్చు. మ్యాటర్ 2 అవర్స్ లైవ్ సెషన్, 7 o'clock మార్నింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, నైట్ 9 ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజెంటేషన్లో కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ప్రొడక్ట్ ఏంది, కంపెనీ ప్లాన్ ఏంది, కంపెనీ పేఅవుట్ ఏంది, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎక్కడ బలవంతం లేదు, ఎక్కడ కంపల్సరీ లేదు, ఏ మార్గంలోనైనా మీరు నడవచ్చు, అన్ని మార్గాలలో మీరు నడవచ్చు, అది మీ ఇష్టం. ఆ తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో మనం సక్సెస్ కావడానికి ఇది కంప్లీట్ డిజిటల్ సిస్టమ్, ఫిజికల్ కాదు,
మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఫిజికల్లో మనకున్న ప్రాబ్లం, డిజిటల్లో మనకున్న లాభం. ఫిజికల్లో మిత్రులారా మీరు లిమిటేషన్ గురించి వెళ్ళగదు. ఇప్పుడు నేను నెల్లూరు అంటే నెల్లూరుకి వెళ్ళి రావడము జరగదు, ఒక రోజులో జరగదు. కానీ ఈ డిజిటల్లో ఇప్పుడు ఇక్కడ ఎన్నో మన రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మనకి ఇప్పుడు అసెంబ్లీ అయ్యాం. అంటే ఒకటే టైంలో మనం యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఖర్చు లేదండి. సో ఖర్చు లేదంటే లాభమే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఐదు స్టెప్స్ ఉన్నాయి ఎలా మనం సక్సెస్ అవుతాం. నెంబర్ వన్, మనము ఎవరైతే ఇన్వైట్ చేశారో, అంటే ఈరోజు మీకు మీటింగ్కి వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు మీటింగ్ ఐడి ఇచ్చారు. అతనే మీ యొక్క శ్రేయోభిలాషి, అతనే మీ వెల్విసర్. అయితే అతను ఒక్కడు ఉంటే సరిపోదు, మీకు ఒక 10 మంది కావాలి, ఒక టీమ్ కావాలి మనకు. సో అప్లైన్ 10 మంది సీనియర్స్ నేమ్స్ అండ్ నెంబర్స్ మీరు కలెక్ట్ చేయండి. డెఫినెట్గా వాళ్ళు మీకు సహకరిస్తారు, కానీ మీరు వాళ్ళ చేయి పట్టుకోవాలి. దిస్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ 10 మందిలో నుంచి యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్, అంటే ఎవరు దీని ప్రతి ఆలోచన చేస్తున్నారో వాళ్ళ చేయి మీరు పట్టుకోవాలి. ఇక్కడే కాదు, మన రియల్ లైఫ్లో కూడా సక్సెస్ పర్సన్ మనం ఫాలో అవుతే సక్సెస్ అవుతాం. సింపుల్, దీనికి రాకెట్ సైన్స్ ఏం లేదండి. దిస్ ఈజ్ నెంబర్ టూ. అతని యొక్క పేరు, అతని మొబైల్ నెంబర్ ఉండాలి మీ దగ్గర. మ్యాటర్ ఓన్లీ 2 అవర్స్. భగవంతుడు ఎంత గొప్పోడు అండి, అందరికీ 24 గంటలే ఇచ్చాడు. కానీ మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? అనాలసిస్ చెయ్యండి, దాన్ని రీసెర్చ్ చెయ్యండి. టైం ఆల్సో మోర్ దెన్ మనీ అండి. సో ఇది ఎప్పుడు చేయలేము మనము, ఇప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే మన బాడీ కూడా సహకరించాలి, మన మైండ్ కూడా సహకరించాలి, ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే మీకు చెప్పాను, 178 సిఆర్ మీరు కావాలనుకున్నప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈరోజు యూట్యూబ్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, పేటిఎంలో ఉంది, అంతటా ఉందండి. కానీ తేడా ఏంటి అంటే అక్కడ మనకు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ ఉంది, ఇక్కడ జీవితకాల సభ్యత్వం ఉంది, లైఫ్ టైం. అది మీకు ఎడ్యుకేషన్ 3లో చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఇట్ ఈస్ కరెక్ట్ అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్ కావచ్చు, లేకపోతే లేదు. ఇక ఎడ్యుకేషన్ 2లో మనకు హెల్త్ గురించి డాక్టర్ ప్రదీప్ సార్ మనకు ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి అది మనం తెలుసుకున్న తర్వాత ఓకే అనుకుంటే మనం దాంట్లో పర్చేజ్ చేస్తాం. కానీ ప్రొడక్ట్ అమ్ముకునే కంపెనీ కాదు మనం. కొన్ని కంపెనీలు స్పెషల్గా ప్రొడక్ట్లే అమ్ముతాయండి, వాళ్ళు వాడరు అమ్ముతారు అన్నమాట. మనం అలా కాదు, మనం వాడుకుంటాము, కన్జ్యూమ్ చేసుకుంటాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. సో ఎడ్యుకేషన్ 2లో ఇది ఉంటుందండి. అది కూడా ఆప్షనలే, కంపల్సరీ కాదు. సో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన ఆదాయం మన చేతిలో ఉంది మిత్రులారా. సో మీకు 10 మంది సీనియర్స్ ఉన్నారు, 11వ వ్యక్తిగా నేనున్నాను. కానీ ఈ 10 మందిని మీరు ఎప్పుడు కట్ చేసి నా దగ్గరికి రావద్దు. ప్రాపర్ ఛానల్లో మీరు పనిచేయండి. ఇది నా వాట్సాప్ నెంబర్, ఏదైనా అవసరం అనుకుంటే నాకు మీరు వాయిస్ మెయిల్ పెట్టండి, మీ ఇష్యూ తీసుకురండి. నేను మీ ఎంబడున్నా, మీ జీవితంలో 1% ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని మీరు అనుకుంటే 100% సహకరించడానికి నేను రెడీగా ఉన్నా. నాకు ఇంకా వేరే ఏ ఆలోచన లేదు, ఏ పని లేదు. 27 నెలల నుంచి నేను ఇంకొక అప్లికేషన్లో సంతకం పెట్టలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు చెప్పలేదని కాదు, నాకు ఎంతోమంది ఫోన్లు చేశారు. నేను ఒక్కటే విషయం చెప్పాను, మా దగ్గర ఒకసారి విను, ఇందులో ఏం తప్పు ఉందో చెప్పు, అప్పుడు నేను మాట్లాడితే నా ఫోన్ రాలేగా. ఎందుకంటే నెక్స్ మనీలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ కాంబినేషనే నెక్స్ మనీ. సో మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మరి నేను ఏం చేశాను అనేది మీకు కావాలి. నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ ఉంది, ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ ఉంది. అదే రోజు నేను డిసైడ్ చేసుకున్న 5 సంవత్సరాలు పనిచేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను లేబర్ కాదు. లేబర్ అయితే ఒక్కరోజే ఉంటుంది పేషెన్సీ. నేను ఉద్యోగస్తుని కూడా కాదు, ఎంప్లాయీ కూడా కాదు నేను. ఎందుకంటే నేను ఎంప్లాయీ అయితే నెల రోజులే ఉండేది నా పేషెన్సీ. ఒక 5 ఇయర్స్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా 178 కోట్లు. ఎస్ మిత్రులారా, 2 సంవత్సరాల్లో నేను సాధించింది 71%. 1% = 2 crores. అయితే ఫ్రెండ్స్,
ఈ రోజు మీకు ఏ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుందో ఆ ఎడ్యుకేషన్ నాకు కానీ నా ఫ్రంట్ లైన్ వాళ్ళకి కానీ దొరకలేదు. ఈ రోజు మీరు 178 కోట్లు సాధించవచ్చు ఫ్రెండ్స్, నో డౌట్ ఎట్ ఆల్. సో వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత డిసైడ్ చేసుకోండి, ఆ తర్వాత మీరు అపర కుబేర సర్టిఫికేట్ తీసుకోండి 90 డేస్. సో ఫెయిల్ అయితే కుదరదు ఫ్రెండ్స్. అయితే నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ ప్రైమ్ మెంబర్ ఇది మాత్రమే ఉంది. న్యూ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ న్యూ స్ట్రాటజీ కూడా మీరు గమనించినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా రిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ షాపింగ్ నేను చేస్తున్నా, మిమ్మల్ని చెయ్యమని చెప్పట్లేదు, కానీ 178 కోట్లు బై డిఫాల్ట్ అయిపోయిందండి. ఇంకా దానికోసం మనం పనిచేయాల్సిన అవసరం లేదు. నెలలో 1000 రూపాయలు 200 BV మన కోసం మనం కన్జ్యూమ్ చేస్తాం, మనం వాడుకుంటామండి. అంటే ఇక్కడ చూడండి 216 BV. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా 10 లెవెల్స్ ఉంది. ఫస్ట్ లెవెల్ 20% ఉంది, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3%, లైక్ దిస్ 10th లెవెల్ వరకు 10% వస్తుంది బీవీ మీద. కానీ నెక్స్ట్ మనీ ఇన్స్టెంట్ నెక్స్ట్ షాపింగ్ మంత్లీ అండి. ఇక్కడ మనకు ఎంతెంత బీవీ ఉంది ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. మ్యాటర్ ఏంటిది, ఫార్ములా ఏంటిది, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ భూమి మీద ఒక 5 మంది వ్యక్తులు మనలాంటి వాళ్ళు సక్రమమైన మార్గంలో కోటీశ్వరులు కావాలి అనే వాళ్ళు ఒక 5 మంది ఉంటారా ఉండరా అనేది మీరు ఎస్ అనుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ భారతదేశంలో 5 మంది మీలాంటి వ్యక్తులు, రాత్రి కోటీశ్వరులు అవుతామని అనుకున్న వాళ్ళు గారు, మీలాగా జెన్యున్ పర్సన్ 5 మంది ఎన్ఎఫ్ అండి. ఆ 5 మందికి మనం సపోర్ట్ ఇవ్వడం ద్వారా 25 అవుతారు, 25కు సపోర్ట్ ఇవ్వడం ద్వారా 125 అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్ పర్ మంత్ 24 క్రోర్స్ ఇన్కమ్ ఉంది ఈ ప్రాజెక్ట్లో. కానీ 12 నెలలకు 12,000 రూపాయలు అనేది మన రిస్క్ అనుకోండి. మీరు రివార్డ్ ఏంటిది, 24 క్రోర్స్ పర్ మంత్. నేను మీకు చెప్తున్నా 20% సక్సెస్ అయినా 4 క్రోర్స్ పర్ మంత్. మిత్రులారా అన్బిలీవబుల్ ఇన్కమ్ ఉంది ఈ మంత్ నుంచే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇందులో రాయల్టీ ఉంది, పర్ఫార్మెన్స్ బోనస్ ఉంది. ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ మనం సబ్జెక్ట్లో తెలుసుకుందాం. ఒక్కవేళ కనుక మీరు నెక్స్ట్ షాపింగ్ చేస్తే నెక్స్ట్ మనీ అనేది బై డిఫాల్ట్ అయింది 178 CR, అంటే బై వన్ గెట్ వన్ లాగుంది మిత్రులారా. ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఏ ప్రెజెంటేషన్ విని నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను ఆ ప్రజెంట్ మీకు నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్గా వినండి. ఆ తర్వాత మీరు ఏ నిర్ణయమైనా మీరు తీసుకోవచ్చు, అందులో ఎలాంటి బలవంతము లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన జీవితం మన ఇష్టం. ఒక్కవేళ గనక మీ నిర్ణయాన్ని వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళు అయితే, అంటే మీ వెల్విషర్స్ ఎవరన్నా ఉంటే, రేపు నైట్ 9 o'clock సెషన్ వాళ్ళని ఇన్వైట్ చేయండి. సో వాళ్ళు కూడా వింటారు మీరు రైట్ వేలో ఉన్నారా రాంగ్ వేలో ఉన్నారా. బలవంతము లేదు ఫ్రెండ్స్. మీ మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, నేను మాట్లాడేది మీరు స్పష్టంగా వినగలుగుతారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినండి ఫ్రెండ్స్. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే దాని నుంచి కొద్దిగా బయటికి రండి. ఎందుకంటే ఇది మనం బ్రతకడానికి చేసే పని కాదు, మన బ్రతుకులలో మార్పు కోసం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఎందుకంటే మీరు వింటేనే నిర్ణయం తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రశాంతంగా వినండి. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప వేరే కాల్స్ మీరు అటెండ్ చేయకండి, మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు. ఇక మీరు ఎవరినైనా మీటింగ్కి ఇన్వైట్ చేసినట్లయితే, వాళ్ళకు ఒకవేళ నేను మాట్లాడింది వినిపించలేదని మీకు ఫోన్ చేస్తే వాళ్ళ మొబైల్ను టచ్ చేయమనండి. బాటంలో లెఫ్ట్ సైడ్లో కాల్ వయా డివైస్ అని ఉంటుంది, దాన్ని నొక్కమని చెప్పండి. ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ యూ. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది. ఆ విప్లవాలు ఏంటో మనకు తెలుసు, సుపరిచితం, మన మొబైల్లో ఉన్నటువంటి టెక్నాలజీ యాప్.
కానీ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవసరాల రీత్యా గూగుల్ పే పేటిఎం ఫోన్ పే ఉన్నాయి. ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్ ఓలా ఉంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ ఫ్రెండ్స్, కానీ అవన్నీ కూడా బిటుసి బిజినెస్ టు కస్టమర్. ఇక్కడేం గొప్పతనం అనుకుంటారు, ఇది బిటుబి మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. బిటుబి విషయానికి వచ్చినప్పుడు, బిటుసి విషయానికి వచ్చినప్పుడు, బిసి పేటిఎం తీసుకోండి, 16 సంవత్సరాలు అవుతుంది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్ గా ఉంది, చైనా పార్ట్నర్ గా ఉంది, ఇంకా ఎన్నో బిటుసిలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్ ఉన్నారు. వాళ్ళు బాగు పడడానికి పెట్టిన కంపెనీస్, అందుకే మన మొబైల్లో అవి ఉన్నప్పటికీ ఎవ్వరు లక్షాధికారులు కాలేదు ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ మనీ కోటీశ్వర్లను అందించింది. డెవలపింగ్ అప్లికేషన్ ఇది, ఇండియన్ అప్లికేషన్ ఇది, మొట్టమొదటి అప్లికేషన్ ఇది, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. సో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, 461 కంపెనీలు ఉన్నాయి ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. అందులో ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ ద్వారా స్టార్ట్ అయింది. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి స్పష్టంగా చెప్పింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది నెక్స్ట్ మనీలో, 24/7, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. 100% ఇది వ్యాపారమేనండి, డిజిటల్ వ్యాపారం, మీరు అనుకుంటున్న ఫిజికల్ వ్యాపారం కాదు. ఫిజికల్ వ్యాపారంలో ఏమవుతుంది, మనం వేలు సంపాదించాలంటే లక్షలు, లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడి మన టైం అండ్ టంగ్ అండి. మీ టైంను మీరు అనాలసిస్ చేయండి, ఎక్కడ మీ టైం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు అనుభవం అవసరం లేదు ఈ వ్యాపారం కోసం. మీకు ఏ అనుభవం లేకపోయినా కూడా మీరు ఎలిజిబుల్. ఆ తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్, మనం చేసే వ్యాపారంలో ఎవరి సహకారం ఉండదు, కానీ ఇక్కడ మాత్రము 10 మంది సీనియర్స్ సహకారం ఉంది, కానీ మీరు తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి నెట్వర్క్ మార్కెటింగ్లో ఇదే కంపెనీ నేను ఎందుకు చేయాలని డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్ రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఎక్స్పెండిచర్ 0. గతంలో నేను కూడా వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు ఇవన్నీ అనుభవించాను, కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ విధంగా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ యూనిక్ పాయింట్ బిటుసి, అదే అప్లికేషన్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం మిత్రులారా. బిటుసి బిటుబి, బిటుసిలో మీరు చూసినట్లయితే ఈరోజు నెక్స్ట్ కామర్స్ చూడండి ఫ్రెండ్స్, బిటుబి బిటుబిలో ఇక్కడ బయట ఏవైతే వస్తువులు లభ్యమవుతున్నాయో అవే వస్తువులు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు ఉన్నాయి. ఈరోజు మనకు కొన్ని 100 ఐటమ్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, అందులో ఎలాంటి డౌటు లేదు. ఆ తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో మీరు చూసినట్లయితే మనకు డబ్బు ఇక్కడ కూడా పొదుపు అవుతూ ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ థైరో కేర్, ఉదాహరణకు HbA1c తీసుకుంటే 600 రూపాయలు ఉంది బయట, మీరు గూగుల్ బాబాని అడగండి, కానీ ఇక్కడ 300 రూపాయలే ఉంది. సో ఫ్రెండ్స్ ఒక్కవేళ కనుక మనము కంప్లీట్ బాడీ చెకప్ మీన్స్ నెక్స్ట్ స్కాన్ ఇది బయట 10 నుంచి 20 వేల రూపాయలు అవుతే ఇక్కడ ఒక 5 వేల రూపాయల్లో అయిపోతుంది. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా 80D ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ 85% డెవలప్ అయింది మర్చెంట్ యాప్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. షాపే కాదు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక అడ్వకేట్, ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ విస్తరించవచ్చు. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్, జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ అందిస్తుంది ఎవరు, ఇది కంపెనీ ప్రొఫైలు, స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 9 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. 2016 సంవత్సరం మీకు తెలుసు, మరచిపోలేని సంవత్సరము నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు.
ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ బి టు సి. సో ఫ్రెండ్స్, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% ఇస్తే ఎలా ఉంటుంది, వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆ ఆలోచనకు ప్రతిరూపమే నెక్స్ట్ మనీ. 5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని కంపెనీ కోటీశ్వర్లను అందించిన కంపెనీ. సో ఫ్రెండ్స్, మీరు ఇంకో విషయం చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. దాదాపు 7 సంవత్సరాల కాలం 27 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, సీరియల్ నెంబర్ 278. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ. సో ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్, నలుగురికి మంచి చేయాలనే మనసున్న మనిషి. గూగుల్ బాబాని అడగండి, 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా సార్ పేరు వస్తుంది. అప్పుడు సార్ ఏజ్ 28 సంవత్సరాలు, ఆఫీస్ స్టార్ట్ చేసినారు. సార్తో పాటు మేడం పనిచేస్తున్నారు, వీళ్ళు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇన్వెస్టర్స్ ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇందులో. ఆ తర్వాత విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉంది. 1 ప్లాట్ఫామ్ కావాలి, మొదట మన భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. సో ఫ్రెండ్స్, ఎక్కడ కావాలనేది కూడా చాలా క్లియర్గా ఉంది. ఓపెన్ వాలెట్ అండి. అంటే ఈరోజు గూగుల్ పే టు గూగుల్ పే, పేటిఎం టు పేటిఎం, ఫోన్పే టు ఫోన్పే ఎలా డబ్బులు పంపిస్తామో అలా మన కష్టార్జితాన్ని నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ కూడా మనము సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఒకే ఒకటి, మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేము, ఎందుకంటే అవన్నీ B2C, ఇది B2B ఫ్రెండ్స్. నా యొక్క సలహా, ఇది ఓపెన్ చేస్తుంది కంపెనీ అప్పటి వరకు, రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చేంత వరకు మనము మనం టీమ్ తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దాన్నే ఎంటర్ప్రెన్యూర్ అంటుంది, నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది. మనం కస్టమర్ ఎంప్లాయో కాదు. మన కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో 90% మనకి ఇస్తుంది. కంపెనీ సిఎండి సార్ అవుతే మన టీంకు సిఎండి మనమే. క్రియేట్ ద టీమ్, మెయింటైన్ ద టీమ్, డూప్లికేట్ ద టీమ్. సో ఫ్రెండ్స్, అందులో 1 దిశగా పనిచేస్తుంది ఈ కామర్స్, అందులో కూడా 1 రావాలని పనిచేస్తుంది. ఆ తర్వాత B2B. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు భారత ప్రభుత్వంలో ఒకే ఒక కంపెనీ, అది నెక్స్ట్ మంత్ ఫ్రెండ్స్. రేపు 10 మంది వచ్చినా కూడా నెక్స్ట్ మనీ 1 ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా Day 1 నుంచి కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడు హెల్దీ ఇండియా దిశగా పనిచేస్తుంది. ఆ తర్వాత Day 1 నుంచి వెల్దీ ఇండియా, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉంటే చాలు, 2 గంటల సమయం ఉంటే చాలు. సో ఫ్రెండ్స్, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ప్రీ సైన్ అప్ ఇవ్వాలి. కానీ ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ, 6 నెలలు 6 సంవత్సరాలైనా మీ అప్లికేషన్ డిలీట్ కాబడదు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, సైన్అప్ చేస్తూనే మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, చేయించిన వ్యక్తికి కూడా 50. ఈరోజు 10 సైన్అప్లు చేయించారు, 500 రివార్డ్ పాయింట్స్ 500 రూపాయలతో సమానం. ఇకపోతే ఫ్రెండ్స్, మన సమయాన్ని, మన శ్రమను గుర్తించింది ఈ కంపెనీ. ఎప్పుడైతే సైన్అప్ చేసామో మీకు చెప్పాను, 3 ప్రాజెక్టులో మొదటి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ సెషన్ మర్చిపోకండి, దీని మీదనే ఉంది సెషన్. మీరు వారం రోజులు వాడుకొని, అంటే ఎడ్యుకేషన్ తీసుకొని మీరు యాప్ లైఫ్ టైం వాడుకుంటే డబ్బు పొదుపు అవుతుంది. ఒక్కవేళ కనుక మీరు 2 గంటల సమయం ఇచ్చినట్లయితే ఇక్కడ 3 కోట్ల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. రేపు మార్నింగ్ సెషన్లో మీరు చూస్తారు. 2వది అప్గ్రేడ్ అండి, చెప్పాను మీకు, నేను కూడా అప్గ్రేడ్ తీసుకున్నా కంప్లీట్ అప్లికేషన్ వాడుకోవడానికి. ఇక్కడ కూడా మనకు ప్రైమ్ మెంబర్షిప్, అప్లికేషన్ మొత్తం వాడుకుంటున్నాం, కానీ ఇక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఇది కూడా ఫ్రీ. దాంతోపాటు ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్. అసలు మనము ఈ అప్లికేషన్ మొత్తం వాడుకుంటున్నాము, ప్రైమ్ మెంబర్ అయినాం కాబట్టి. ఫ్రీ సైన్అప్ అయితే ఆఫర్స్ అండ్ టైఅప్, కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి ప్రైమ్ మెంబర్. 10 నుంచి 20 వేలు పొదుపు అని మీకు చెప్పాను. చూడండి, ఒక కుటుంబానికి 17,831 ఎలా మిగిలాయి, స్క్రీన్ షాట్ చేసుకోండి.
మరి సంవత్సరానికి డబ్బులు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా? నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ షాప్ ఈ నెక్స్ట్ కామర్లో 10 to 100% మనకు బ్యాక్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చూస్తే చివరాఖరికి ఏది చేసినా చేయకపోయినా రీఛార్జ్ అయితే చేసుకుంటారు, టీవీ రీఛార్జ్ ఆర్ మొబైల్ రీఛార్జ్. అక్కడ లైఫ్ టైం గ్యారెంటెడ్ 2% క్యాష్ బ్యాక్ ఉంది, ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అవుతున్నాయి. బుకింగ్ సెక్షన్లో 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది, 2% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్ చూశారు 10 to 100%. బిల్లింగ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, బిల్లింగ్ సెక్షన్లో క్యాష్ బ్యాక్ రాదు, ఇది గవర్నమెంట్ సర్వీసెస్ పే బిల్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మనకు. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపాయి. ఇవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. సో ఫ్రెండ్స్, మరి ఈ 1770 కూడా మనం కంపెనీకి ఇస్తలేము, ఇస్తున్నాం, సీనియర్కి ఇవ్వట్లేదండి. 1500 కంపెనీకి 270 జిఎస్టీ. జీవిత కాలంలో ఒకేసారి మీకు ఇన్వాయిస్ కూడా ఎండింగ్లో షో చేస్తా. సో ఫ్రెండ్స్, మరి 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. మొదటి ఆదాయంకి అయితే మీరు పనిచేయాల్సింది లేదు, అప్లికేషన్ వాడుకుంటున్నారు, ఈ వారం రోజులు నేర్చుకున్నారు కాబట్టి సేవింగ్స్ ఈజ్ అర్నింగ్. సంవత్సరానికి 10 to 20,000 రూపాయలు జీవితకాలం పొదుపు అవుతుంది. ఆ విషయం ఏదైతే మీకు జరిగిందో మీకు ముందే చెప్పాను, అబద్ధం ఆడొద్దు. సో ఫ్రెండ్స్, రెఫరల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? జనాలకు పొదుపు మీరు నేర్పిస్తున్నారు. జనాలను పసాయించడము, జనాల దగ్గర అడుక్కోవడము మనం బెగ్గింగ్ చేయట్లేదండి, జనాలకు చెప్తున్నాము ఈ అప్లికేషన్ ఉండడం ద్వారా మన యొక్క ఖర్చులలో పొదుపు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటే రావచ్చు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం, దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది. అంటే రీపర్చేజ్ అంటే మళ్ళీ కొనాలని కాదు ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్, అది కూడా మీకు షో చేస్తాను ఫ్రెండ్స్. టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, ఈ 6 రకాల ఆదాయాలు ప్రైమ్ మెంబర్కి ఉన్నాయి. నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్. సో ఫ్రెండ్స్, ఇక మూడోది షాపీ ప్రోడక్ట్లో నెక్స్ట్ షాపీ ఉంది. ఆ తర్వాత మర్చెంట్ యాప్ 85% డెవలప్ అయింది. ఒక్కసారి మనకు మనం ఆలోచన చేద్దాము, మనము అడుక్కుంటున్నామా, ఇస్తున్నామా, మన స్టేజ్ ఏంటిది? అసలు మన డబ్బు కోసం ఎవరినైనా మోసం చేస్తున్నామా, చీమకు హాని చేస్తున్నామా, ఒక్కసారి మనము చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట మనం ఏం చేస్తున్నాము, మనకు డబ్బులు పొదుపైనవి కాబట్టి వాళ్లకు పొదుపు గురించి చెప్తున్నాం. వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. రెండోది ఏం చేస్తున్నాము, ఇక్కడ చట్టబద్ధంగా డబ్బు సంపాదించే అవకాశం ఉందని చెప్పి పాన్ కార్డ్ ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇస్తున్నాము, అతను యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. మూడోది, సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవితాంతం మీరు ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయువుగా ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీన్స్ లైఫ్ డిజార్డర్ అండి, రోగాలు కావో ఈరోజు ఉన్నాయన్నీ రుగ్మతలు అండి, దానికోసం మనం చెప్తున్నాము, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ అడుక్కునే విషయం అనేది లేదు ఫ్రెండ్స్, మనం ఇచ్చే విషయంలోనే ఉన్నాము. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సో ఫ్రెండ్స్, మానవ సేవే మాధవ సేవ, ఇది నేను మనస్ఫూర్తిగా నమ్మిన కాబట్టి నేను చేస్తున్నా, ఇది దైవ కార్యంగా నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ఒక్కవేళ ఏదైనా తేడా ఉంటే నా వాట్సాప్ నెంబర్ మీకు ఇచ్చాను, నాతో మీరు చాట్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నిజాయితీ గల సంపాదన మన దగ్గర ఉంది, అయితే చేసిన కర్మ చెడని పదార్థం. ఎంతమందికైనా మీరు సేవ చేయొచ్చు, ఇక్కడ పని కాదండి, చేసేది సేవ. ఈ భావనతోటి మీరు ఉండండి, 100% మీరు సక్సెస్ అవుతారు. నేను ఆ భావనతోటే ఉన్నాను, 27 నెలల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తాను. సో ఫ్రెండ్స్, చేసిన కర్మ చెడని పదార్థము 20% వస్తుంది. ఐఎంపీఎస్ ఎడ్యుకేషన్లో మీరు చూశారు 4 నిమిషాల్లో డబ్బులు ఎలా వచ్చాయి, మళ్ళీ చూస్తారు, ప్రతి వారంలో రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి 20% డైరెక్ట్ మార్జిన్ ఉంది చెప్తున్నాం మనం, ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తున్నాం మనం. ఆ తర్వాత ఇండైరెక్ట్ 54% ఉంది, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మీరు చూశారు. నెక్స్ట్ షాపీ అయినా నెక్స్ట్ మనీ అయినా లెవెల్ గ్రోతింగ్ ప్లానే. నెక్స్ట్ మనీ అయితే ఇన్స్టెంట్ ఉంది, నెక్స్ట్ షాపీ అయితే మంత్లీ ఉంది, అంతే తేడా. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ, ఇన్స్టెంట్, 10 లెవెల్స్. మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్. ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్, ఇక్కడ క్యాష్ బ్యాక్ కాదండి, ప్రైమ్ మెంబర్షిప్. దీని ద్వారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే 178 కోట్లు, 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు. ఈ భూమి మీద 5 మందిని తీసుకురాగలిగితే ఇందులో మనము సక్సెస్ అయ్యే
అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మన నెల్లూరు నుంచి ఫైవ్ ప్రైమ్ అచీవర్ గా వెంకటరావు గారు కేవలం 72 రోజుల్లో 72 డేస్ లో ఆయన డైరెక్ట్ వర్క్ చేశాడు ఫ్రెండ్స్. అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అతనికి జస్ట్ 720 రోజుల్లో 178 కోట్లు సాధించవచ్చు. సో గ్యారంటెడ్ సక్సెస్ టీమ్ తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి, నెల్లూరు వాస్తవ్యులు వెంకటరావు గారికి హార్దిక శుభాభివందనాలు. ఆ టీంను అందించినటువంటి విఎస్ఆర్ సిల్వర్ కోడ్ వంట శ్రీనివాసరావు గారికి కూడా శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కూడా చేయొచ్చు. వాళ్ళ అనుభవం వినాలంటే మాత్రం ఆదివారం రోజు మార్నింగ్ సెషన్లో మీరు వినొచ్చు. జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఒక విషయం చెప్పా, ప్యాసివ్ ఇన్కమ్ ఉందని చెప్పేసి ఒక 5 సంవత్సరాలు అని చెప్పాను. జీవితాంతం పనిచేయాల్సిన అవసరం లేదు. మీ ఏజ్కు ఒక 5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. 1 లక్ష టీం తయారైందండి, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు. ఏ రీఛార్జ్ అయినా పర్వాలా, వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకు వచ్చింది. 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానం ఫ్రెండ్స్. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చింది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చింది. 2-వీలర్ 4-వీలర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. నిద్రపోయిన డబ్బులు వస్తాయి. ఎస్, ఇది కూడా మీకు లైవ్లో షో చేస్తాను. ఆ తర్వాత 74% ఇన్స్టెంట్. కొంతమంది అంటారు కంపెనీ పారిపోతే ఎట్లా, కంపెనీ ఎత్తిపోతే ఎట్లా. ఎందుకు ఎత్తిపోతుంది ఫ్రెండ్స్? తనకొస్తున్న లాభం కూడా మనకి ఇస్తున్న కంపెనీది. 74% ఇన్స్టెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత 6% రాయల్టీ. సిల్వర్ అయితే 15, గోల్డ్ అయితే 30, డైమండ్ అయితే 46%. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. టోటల్ 90% పే అవుట్ ఉంది. క్యాష్ బ్యాకే కాదు, తనకొస్తున్న ప్రాఫిట్లో ఇన్స్టెంట్గా ఎవ్రీడే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. లీడర్షిప్ రాయల్టీ అనేది ఇంపార్టెంట్. మనం కావాలి, చెయ్యాలి. సో లీడర్ అంటే ఎవరు? తను తెచ్చిన 5 మందికి హెల్ప్ చేసి వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి సహకరిస్తే లీడర్ అవుతారు మీరు. 5-25 కంప్లీట్ చేస్తే మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు అతనికి వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది నెక్స్ట్ మనీలో. మిత్రులారా, గోవా ప్రోగ్రామ్ అనేది సైన్అప్ అయినప్పటి నుంచి 30 రోజుల్లో 5-25 అనేది ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ అకేషన్లో ఉన్నాము, 8వ తారీఖు మార్చి వరకు. కనుక మనం 5-25 కంప్లీట్ చేయగలిగితే అక్కడ మనకు 4 రోజులు 3 రాత్రులు 15-20 వేల రూపాయలు మిగిలే అవకాశం ఉంది. మన టీంలో వచ్చిన వాళ్లకు చెప్పండి. ఆ తర్వాత 5-25, 125 కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఎవరికైనా చేయొచ్చు. ఫారెన్ టూర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది స్టాండర్డ్ ప్రైజులు ఉన్నాయి. ఆ తర్వాత సిల్వర్ అంటే ఎవరు? 5+9 కంప్లీట్ చేస్తారో సిల్వర్ రాయల్టీ నెక్స్ట్ మనీలో మన టీం మీద వస్తుంది. నెక్స్ట్ షాపీలో 5% కంపెనీ టర్న్ ఓవర్ తీసుకోవచ్చు సిల్వర్ ర్యాంక్. పర్ఫార్మెన్స్ బోనస్ కింద 5 మంది ఫ్రంట్ లైన్ లో సిల్వర్ అయిపోతే మనం గోల్డ్ అయిపోతాం. నెక్స్ట్ మనీలో గోల్డ్ రాయల్టీ మన టీం మీద వస్తుంది. నెక్స్ట్ షాపీలో కంపెనీ టర్న్ ఓవర్ మీద వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫ్రంట్ లైన్ 5 మంది కావాలని లేదు, ఎంత ఈజీ చేసేసింది కంపెనీ చూడండి. నా 30 సంవత్సరాల అనుభవంలో టఫ్ చేస్తుంటారండి, కానీ ఇక్కడ ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్లో 5 లెగ్గులలో 5 డైమండ్, 5 గోల్డ్ అయితే మనం డైమండ్ అవుతాము. మై డియర్ ఫ్రెండ్స్, డైమండ్ అయితే నెక్స్ట్ మనీలో మన టీం మీద వస్తుంది. నెక్స్ట్ షాపీలో కంపెనీ టర్న్ ఓవర్లు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్స్ అయితే మనం క్రౌన్ డైమండ్ అవుతాం. ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ వస్తుంది, నెక్స్ట్ మనీలో కూడా, నెక్స్ట్ షాపీలో కూడా. సో ఫ్రెండ్స్, మన అంతిమ లక్ష్యం ఇదే, క్రౌన్ డైమండ్. 1% ఆఫ్ ద కంపెనీ ఈరోజు 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు తీసుకుంటుర్రు. కానీ ఒకే ఒకటి, మనకున్న 30 రోజుల్లో ఒక్కరోజు కంపెనీ కోసం టైం ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ షాపింగ్ మీకు చెప్పాను. నెక్స్ట్ షాపింగ్ కనుక చేయగలిగితే నెక్స్ట్ మనీ బై డిఫాల్ట్ అవుతుంది. ఇదే న్యూ స్ట్రాటజీ నేను ఇందులో చేస్తున్నా. మీకు ఎందులో నచ్చితే అందులో చేయొచ్చు, మీకు చెప్పడం నా బాధ్యత. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది, ఆనెస్టీ ప్రైజ్ ఉంది, మన రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. ప్రోడక్ట్ తీసుకున్నాక మళ్ళీ మనకు 50% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ డిస్కౌంట్ పాయింట్స్ కూడా క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరేం చేయాలి, మీరు ఏమి చేయొద్దండి,
కేవలం మీకు తెలిసిన వాళ్లకు ఎవరైతే మీ యొక్క వెల్విషర్స్ అనుకుంటున్నారో ఎవరినైనా సరే మీరు ఇన్వైట్ చేయండి, వాళ్లకు అడగండి పాన్ కార్డ్ ఉందా, చట్టబద్ధంగా కోటీశ్వరులు కావాలని ఉందా, ఆ తర్వాత వాళ్ళకు 2 గంటల సమయం ఉందా, ఈ 3 క్వశ్చన్స్ అడగండి. రేపు నైట్ సెషన్కు మీరు వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, వాళ్ళకు నచ్చితే వాళ్ళు వస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన డ్యూటీ ఇంతే, టైం అండ్ టైం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇన్వైట్ చేయండి. మన టీం గ్యారంటీడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితేందుకు కుదరదు ఫ్రెండ్స్. వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే మనం ఏమీ చేయలేం. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మీరు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు స్పెషల్గా మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అయితే నేను మీకు లైవ్ ఇన్కమ్ కూడా షో చేస్తాను ఫ్రెండ్స్. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ మనీ, నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ షాపీ. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత అవసరం ఈరోజు మనకు ఆలోచన చేయండి. మనకు డాక్టర్ అవసరం లేదండి, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. నెక్స్ట్ షాపీ, ఈ నెక్స్ట్ షాపీ లోపల మీరు చూసినట్లయితే నో యువర్ హెల్త్ స్కోర్. మన హెల్త్ స్కోర్ను మనమే చెక్ చేసుకోవచ్చు, మన కండిషన్ ఎలా ఉంది. హెల్త్ క్యాలిక్యులేటర్స్ ఉంది. ఆ తర్వాత ప్రతి ఆదివారం రోజు డాక్టర్ రాజేష్ సార్ మనకు మన ఆరోగ్యం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు ఆ మీటింగ్లో నుంచే మనం ఇక్కడికి వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, హెల్త్ క్యాలిక్యులేటర్ చూడండి. బిఎంఐ క్యాలిక్యులేటర్ ఉంది, డయాబెటీ రిస్క్ క్యాలిక్యులేటర్ ఉంది, హార్ట్ రిస్క్ క్యాలిక్యులేటర్ ఉంది, స్మోకింగ్ రిస్క్, స్ట్రెస్ రిస్క్. సో మన ఆరోగ్యం మన చేతిలో. ఆ తర్వాత ఇక్కడ వెల్నెస్ సెషన్స్ మీరు చూసినట్లయితే చూడండి, ఇంతకు ముందే మన యొక్క స్ట్రెస్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం రోజు ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అలారం ఫిక్స్ చేసుకోండి, 8 o'clock ఇక్కడికి క్లిక్ చేసినట్లయితే వస్తుంది. ఇంకొకటి, ఇంక సైన్అప్ చేసుకొని వ్యక్తి కూడా గెస్ట్ అటెండెన్స్ ఉంది ఫ్రెండ్స్. మీకు తెలిసిన నియర్ అండ్ ఇయర్కు వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళకి చెప్పండి. 27వ తారీఖు ఫిబ్రవరి రోజు ఉంది సెషన్ మనకు. మళ్ళీ తిరిగి పాత సెషన్స్ వినాలనుకుంటే ఇక్కడ రికార్డింగ్స్ కూడా మీరు వినండి. మీకున్న 24 గంటలు మీ ఆరోగ్యం కోసం 1 గంట టైం ఇవ్వండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రోడక్ట్ సెషన్లో నెక్స్ట్ షాప్ ఈ ట్యూస్డే రోజు మనం అలా బుక్ చేయాలవన్నీ మీరు చూస్తారు. ఇకపోతే నెక్స్ట్ మనీ, నేను మీకు ముందే చెప్పాను, నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ అండ్ ప్రైమ్ మెంబర్ ఉంది. సో నేను ప్రైమ్ మెంబర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కంపెనీకి ఇవ్వలేదు డబ్బులు, సీనియర్కి ఇవ్వలేదు నేను, కంపెనీకి ఇచ్చే డబ్బులు చూడండి, కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చాను. సో మీరు ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరి దగ్గర ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరము అసలే లేదు. కంపెనీకి ఇచ్చాము, కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చింది. 3వ తారీఖు అక్టోబర్ 2019 మీకు నేను చెప్పాను. సో ఫ్రెండ్స్, 1500 రూపాయలు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం నేను తీసుకున్నా, ఎప్పుడో రిటర్న్ అయిపోయినాయి. 1270 జిఎస్టీ, 1770 నో రినివల్ ఫ్రెండ్స్. ఇక మీరు నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ మనీ చూశారు, నేను అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టీమ్ అనేది నేను కేవలం 5 మందే నాకు అవసరం ఉన్నప్పటికీ కూడా నేను ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చాను. 57 మంది సైన్అప్ చేశారు ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా నెక్స్ట్ షాపింగ్, ఇది నెక్స్ట్ మనీ. సో ఇక్కడ 32 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇక్కడ ఈ మంత్లో 1795 బి ఉంది, నేను 216 తీసుకున్నా. టోటల్ టీమ్ ఈ రోజు వరకు 74684 టీం ఏర్పడ్డది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ 5 మంది ఏదైతే ఉందో, 5/5 కంప్లీట్ అయినందుకు ఇవో లీడర్షిప్, 5 మంది సిల్వర్ అయినందుకు గోల్డ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది కంపెనీ యొక్క నెక్స్ట్ షాపీ బీవి. క్రౌన్ డైమండ్ ఇది కూడా ఇప్పుడే మనం కంప్లీట్ చేసేసాం. చూడండి ఫ్రెండ్స్, 10 లెవెల్స్ వరకు నెక్స్ట్ షాపీ అయినా నెక్స్ట్ మనీ అయినా 10 లెవెల్స్, తర్వాత రాయల్టీ. నెక్స్ట్ షాపీ అయినా నెక్స్ట్ మనీ అయినా అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇన్కమ్ విషయానికి వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్, డబ్బులు వస్తాయా? ఎస్, ఇది లైవ్ ఇన్కమ్ అండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు ఈ రోజు వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు ఫ్రెండ్స్, 830,863.99 రూపాయలు. కేవలం 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను, ఇది తీసుకున్నా. ఈ రోజు మీరు ప్రైమ్ మెంబర్ కాకపోయినా నెక్స్ట్ షాపింగ్లో మీరు ఫ్రీ సైన్అప్ ద్వారా మీరు చేయొచ్చు. ఇది బై డిఫాల్ట్ అయిపోయింది మీకు. అదే కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాను, నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు, అలాంటి టైంలో ఈ అప్లికేషన్ ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పాను.
దానికి ప్రూఫ్ చూడండి, మార్చి 22వ తారీఖు భారతదేశం మొత్తం కూడా లాక్డౌన్ లోకి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ లో కూడా ఇన్కమ్ వచ్చిందంటే అప్లికేషన్ ఎంత ఎక్సలెంట్ గా పనిచేసింది మీరే చూడండి ఫ్రెండ్స్. అక్షరాల 3,62,580, ఇది లాక్డౌన్ టైం. ఇందులో నుంచి 10% మనం కోవిడ్ ఫండ్ గా భారతదేశానికి ఇచ్చాం. కంపెనీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక మంచి కంపెనీ తోటి ఉంటే మనకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి వ్యక్తులతోటి ఉంటుంది, దాన్నే సత్సంగము అంటారు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీకు ఇంకొక విషయం చెప్పాను, నిద్రపోయినా డబ్బులు వస్తాయని. కానీ 5 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పటి నుంచే 10 లెవెల్స్లో మనకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయండి, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? రీఛార్జ్ మనం చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఉందా? అది టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వాళ్లకు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడల్లా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, సిస్టమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో థైరో కేర్ లో నేను చేసుకునే 940 వచ్చింది, ఆ తర్వాత ఆఫర్ లెవెల్లో ఎవరో చేస్తే వచ్చింది, ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఫ్లైట్ బుకింగ్, ఓకే ఆఫర్స్ అంటే ఇన్సూరెన్స్, షాపింగ్, థైరో కేర్ ఎవరో చేసుకుంటే నాకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్లిప్కార్ట్, అమెజాను, ఇక చూడండి బస్ బుకింగ్, ఈ రోజు ఈ క్షణం వరకు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, 20వ తారీఖు నేను లైవ్ లో చూస్తున్నా ఎలా డ్రాప్ డ్రాప్ ఇన్కమ్ వస్తుందో చూడండి. 9 గంటల నుంచి నేను మీ ఎంబడే ఉన్న ఫ్రెండ్స్, నేను ఎవరికి ఫోన్ చేయలే, 9:14 ఒక్క సెకండ్కు రీఛార్జ్ జరిగింది, 8 గంటలకు కూడా జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో మనం అదే చేయాలి ఫ్రెండ్స్. కంపెనీ 40 లక్షల మంది ఉన్నారు ఈరోజు నెక్స్ట్ మనీలో, కానీ ప్రతిరోజు 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్, 5 లాక్స్ ఎవ్రీ డే. అంటే మీరు అర్థం చేసుకోండి, మరి ఒక 10 పైసా అనుకుంటే కూడా 50,000 రూపీస్ పర్ డే కంపెనీ ఇన్కమ్. కంపెనీదే కాదు, మన టీంకు సిఎండి మనమే కాబట్టి మన టీంను కూడా మనం 5 సంవత్సరాల్లో 5 లక్షల రీఛార్జ్ల దిశకు తీసుకొస్తే రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. సో రాత్రికి మీరు ఆలోచన చేయండి, మీరు చేసే ఉద్యోగం వ్యాపారంలో ఎంత ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఎప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది బ్రతకడానికి చేసే ప్రోగ్రాం కాదు, బ్రతుకులలో మార్పు కోసం చేసే ప్రోగ్రాం. సో అందుకు మీ విలువైనటువంటి సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ, రేపు మార్నింగ్ సెషన్ ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి 3 కోట్లు ఎలా సంపాదించవచ్చో రేపు ఎడ్యుకేషన్ సెషన్ మీరు అటెండ్ కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 తిరిగి కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.